దుర్గి మండలం ఓబులేసునిపల్లి గాజపురం గ్రామాల రైతులకు జూపాండ్ సంస్థ ఆధ్వర్యంలో మిర్చి పంటపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. బెనివియ నమ్మకమైన కంపెనీ అని, ది బ్రాండెడ్ కంపెనీ అని సమాజంలో మంచి గుర్తింపు లభించిందని మార్కెటింగ్ కోఆర్డినేటర్ సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకట మురళి ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఇది మూడో కోత అండి, గుండాల వెంకటేశ్వర్లు గారు కొట్టారు. మూడో కోత కోసారు, ఇటు పక్క కోసింది కొట్టినాయి. ఎంతమంది ఎందుకు ఇక్కడ సమావేశం అయ్యాం? ఆ మందులో పనితనం ఉంది, అదేవిధంగా రైతులు కొంచెం రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి వాడడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, రేటు పెడుతున్నాము అంటే మీనింగ్ ఏంటండి, ఎక్కువ పెడుతున్నాము అంటే మీనింగ్ ఏంటి? డబ్బులు ఖర్చు అవుతున్నాయని మీ ఉద్దేశం. మనం ఆ ఉద్దేశం నుంచి బయటకు రావాలండి. మనం ఒక రూపాయి పెట్టి దానికి వెనక్కి ఎంత వస్తుందనే చూసుకోవాలి, అంతేనే కాదండి. అందుకే మనం ఈరోజు ఇక్కడ కలిసాం. ఈరోజు హార్వెస్టర్ రోజు ఇక్కడ ఎందుకు కలిసామంటే, మనం ఆ రోజు అంత ఖర్చు పెట్టినాం కాబట్టి ఈరోజు మనం ఎంత వెనక్కి వస్తుంది అనే దాని గురించి మీకు ఒక చూసి నమ్మటం అనేది చాలా ఇంపార్టెంట్ రైతులకి. అంతే కాదండి, ఎన్ని మాటలు చెప్పినా మనకి అవి వింటాం కానీ మనకి సరిగా అర్థం కాదు. కానీ చూస్తే ధన్యవాదం చేయొద్దమన్నా, అందరూ వాడితే ఓపెన్ బల్లోనే ఎంతమ్మ, కొంతమంది వాడి ఉండాలి కొంతమంది, అదే వాడన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను నేను ఇక్కడ. ఒకటి ఇంకా అదే మనకు అదే విధంగా వాడిన వాళ్ళండి, ఒకటి ఇంకండి వాడిన వాళ్ళు మీరు వాడారండి మీరు. అలా మనకి ఏంటంటే సగం వాడిన వాళ్ళు ఉన్నారు, వాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, మీరు రేట్ ఎక్కువ వాడలేకపోతున్నాం అన్నారు, మరి వాడిన వాళ్ళు ఎందుకు వాడారు? మనం ఇప్పుడు అది తెలుసుకోవాలి, ఎందుకు వాడారండి మీరు? అయిపోయిందా? కొంచెం మేటర్ చెప్పండి. నిలబడండి. నా చెప్పింది సింపుల్ గా సరిపోతారు. డూపాంట్ కంపెనీ వారి బెనీవియా అనేది ఒక అధిక నాణ్యమైన దిగుబడినిచ్చే కీటకనాశిని. దీన్ని మనం వాడుకోవాల్సిన సమయం అదే రూపాయి మొక్కలు నాటుకున్నట్లయితే, మీరు రూపాయి మొక్కల్లో నాటిన 20 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో 240 ml ఎకరానికి పిచికారీ చేయాలి. అదేవిధంగా రెండవ దఫ 10 రోజులు ఆగి రెండవ దఫ 240 ml మళ్ళీ పిచికారీ చేయవలసిన అవసరం ఎంతగానో ఉంది. అదేవిధంగా సాళ్ళ తోటలో అయినట్లయితే సాళ్ళు పోసిన తర్వాత మీరు సర్దిన తర్వాత దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. సర్దిన వారం రోజుల తర్వాత దీన్ని ఒకసారి పిచికారీ చేయాలి, నాటు మొక్కల్లో లాగానే 240 ml ఎకరానికి. అదేవిధంగా 10 రోజులు ఆగి రెండవసారి 240 ml పిచికారీ చేయవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఈ డూపాండ్ కంపెనీ వారి బెనీవియా నల్లికి మాత్రం పనిచేయకపోవడం వల్ల మీరు నల్లి మందు వాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దీనివల్ల మీకు ఏమవుతుందంటే పురుగుకి రసం పీల్చే పురుగుడికి ఇది పనిచేయడం వల్ల మొక్క మీద ఒత్తిడి అనేది తగ్గిపోవడం వల్ల మొక్క గుబురుగా బుట్ట కట్టడం జరుగుతూ ఉంటుంది. బెనీవియా వాడటం వల్ల మీకు మిర్చిలో బుట్ట కట్టడం జరుగుతూ ఉంటుంది. బుట్ట కట్టాలంటే బెనీవియా వాడాలి. దీనివల్ల బేస్మెంట్ బాగా పట్టడం వల్ల మీకు 1, 2, 3 తంతులు అనేవి క్వాలిటీగా అధిక నాణ్యంతో రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే మన వెంకటేశ్వర గారి చేతిలో చూస్తే ఒక ఎకరానికి బెనివే వాడున్నారు లాస్ట్ సంవత్సరం, ఈ సంవత్సరం బెనివే అదేవిధంగా ఒక ఎకరానికి వాడకుండా ఉన్నారు. దీనివల్ల మనకి దిగుబడి తేడా ఎంతగా వచ్చిందంటే మొత్తం 3 కోతల మీద మనకి 2 క్వింటాల 30 kgలు తేడా రావడం జరుగుతూ ఉంది. క్వింటా ఇప్పుడు చూసుకుంటే మనకి 11,500 దాకా పడుతూ ఉంది. 10,000 వేసుకున్న 2 క్వింటాల 30 kgలు అంటే మీకు 23,000 వరకు అదనంగా మనకి రావడం జరుగుతూ ఉంది. ఈ మందు కాస్ట్ వచ్చేసి ఎకరానికి మీకు 5,000 చిల్లర వరకు పడుతూ ఉంది.
రైతు సోదరులారా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం పెట్టిన దానికి 5200 పెట్టిన దానికి దిగుబడిలోనే 23,000 వరకు అదనంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా డూపాంట్ కంపెనీ బెనీవియా మందు ఆలోచించకుండా వాడుకోవచ్చు. దయచేసి ప్రతి రైతులు కూడా వాడుకోవాల్సిందిగా డూపాంట్ కంపెనీ తరపు నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వైట్ రైస్ కావాలి.